Hi, this is Sneha. Please subscribe to Chandika World. Hi, this is Nia. Please subscribe to Chandika World. ఉన్నతమైన లక్షణాలను ఏరికోరి సేకరించి ఒక చోట పోగేస్తే అది ఖచ్చితంగా ధనస్సు రాశి అవుతుంది. ధనస్సు లగ్నమైనా ధనస్సు రవి లగ్నమైనా ఉత్తమం. చంద్ర లగ్నం అంటే అది జన్మరాశి. లగ్నం రవి లగ్నం తర్వాత స్థానంగా పేర్కొనాలి. ఈ మూడింటి యొక్క తారతమ్యం ఈ సందర్భంగా పరిశీలించడం అవసరం. సహజ రాశి చక్రంలో ధనస్సు భాగ్యభావం. ఉన్నతమైన ఎన్నో విషయాలకు ఇది స్థావరమని మొదటి వాక్యంగానే చెప్పుకున్నాం. లగ్నాధిపతి ఏ భావములో ఉన్ననూ ధనస్సు లగ్నమైతే జాతకములోని ఇతర గ్రహస్థితిగతులు ఎలా ఉన్నప్పటికీ ఈ లగ్నమే ఒక యోగ్యతగా భావించాలి. ఎందుకంటే పూర్వజన్మ పుణ్యం ధనస్సులోనే ఉందని శాస్త్రవచనం. ఇక ధనస్సు రవి లగ్నం అంటే అర్థం భాగ్యాధిపతి రవి సహజ భాగ్యభావమైన ధనస్సులో ఉన్నాడనేగా అర్థం. ఇది శ్రేయస్కరం. ధనస్సు చంద్రలగ్నమైతే అష్టమాధిపతి లగ్నంలో ఉన్నట్లేగా, అందుకే తృతీయ ప్రాధాన్యత కల్పించాను. ఇప్పుడు నేను ధనస్సులో గల శ్రేష్టమైన లక్షణాలను వివరిస్తాను. ఇవే లక్షణాలు లగ్నాదిగా భాగ్యభావములో మరియు లగ్నంలో గురువున్న జాతకులలో కూడా ఉంటాయి. అడాప్టబిలిటీ అనే గొప్ప సుగుణం ధనస్సులో ఉంది. అడాప్టబిలిటీ అంటే పరిసరాలకు పరిస్థితులకు అనుగుణంగా సంపూర్ణ సమ్మతితో పరకాయ ప్రవేశం చేయటం. ఈ సందర్భంగా సర్దుబాటు వేరని గుర్తు చేస్తున్నాను. ఇంకా ధర్మబద్ధత, ఆధ్యాత్మిక జ్ఞానం, పూర్వజన్మ పుణ్యం మరో మూడు ముఖ్య లక్షణాలు. సృజనాత్మకత, సానుకూలత, అభిరుచుల మిశ్రమ మనోహర నిరంతర చైతన్య దృక్పథం ధనుర్లగ్న జాతకుల విశేషణ లక్షణం. దృఢమైన తీవ్రమైన మనోవైఖరి. నడుము క్రింది భాగము గుర్రపు శరీర ఆకారము కలిగి పైభాగము విల్లు ఎక్కుపెట్టిన మనిషి ఈ రాశి గుర్తు. వేగం, సాహసం, లక్ష్య సాధన ఈ మూడు లక్షణాలు ఈ గుర్తులో గమనించవచ్చును. ఇంకా దయ, సానుభూతి, త్యాగం, తెలివి ధనుసు రాశి ప్రత్యేక లక్షణాలు. నాటకీయత, కపటం లేని ముక్కుసూటితనం మరో ముఖ్య ఆకర్షణీయమైన లక్షణం. స్వతంత్ర ప్రవృత్తి గురించి వేరుగా చెప్పనవసరం లేదు. లోతైన ఆలోచనా పరులు. నీతి నిజాయితీ వీరికి రెండు కళ్ళు. సమృద్ధి అనే అద్వితీయ లక్షణం వీరి వ్యక్తిత్వంలో తొణికిసలాడుతుంది. దైవకృప, వేదాంతం, జ్ఞానం ఇలా చెప్పుకుంటూ పోతే ఈ సృష్టిలో గల సాత్విక సానుకూల మనోహర దివ్య లక్షణాలన్నీ ధనస్సులోనే ఉన్నాయి. రాశి చక్రంలోని 12 రాశులు వేటికవే అనేక ప్రత్యేక లక్షణాలు కలిగి ఉన్నప్పటికీ అత్యధిక శుభ లక్షణాలు మాత్రం సహజ భాగ్యభావమైన ధనస్సులోనే ఉన్నాయి. గురువుకు భాగ్యానికి ఉన్న సంబంధం, చంద్రునికి వెన్నెలకు ఉన్న సంబంధం లేదా భగవంతుడికి భక్తుడికి ఉన్న సంబంధం లాంటిదే. ధనస్సు ప్రత్యేకతలు ఇవి అని చెప్పటానికి నా భాషాజ్ఞానం సరిపోదు. ఒక్క మొక్కలో చెప్పాలంటే ధనస్సు రాశి లక్షణాలన్నీ వేటికవే ప్రత్యేకం. ఏ ఒక్క లక్షణాన్ని తగ్గించి చెప్పలేము, అలా చెప్పకూడదు కూడా. ఏదో ఒకదాన్ని గురించి ప్రాథమికంగా చెప్పవలసి వస్తే నా ఛాయిస్గా దైవభక్తి తీసుకున్నాను అంతే. మూలా నక్షత్రం 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రం 4 పాదాలు మరియు ఉత్తరాషాఢ నక్షత్రం 1 పాదం కలిసి ధనసు రాశి ఏర్పడింది. రాశ్యాధిపతి గురువు, సహజ శుభుడు. విద్యా వివేకాలకు, దాన ధర్మాలకు, పూర్వపుణ్యానికి, దైవకృపకు మరియు దైవభక్తికి కారకుడు. ఆధ్యాత్మిక చింతనకు, జ్ఞానానికి గురువే కీలకం. పరోపకారానికి, కృతజ్ఞతకు, దయకు, సానుభూతికి మరెన్నో ఉన్నత లక్షణాలకు గురువే కారకుడు. మూల కేతు నక్షత్రం, పూర్వాషాఢ శుక్ర నక్షత్రం, ఉత్తరాషాఢ రవి నక్షత్రం. ఈ కారణంగా కేతు, శుక్ర, రవి, గురు గ్రహాల ప్రభావం ధనస్సు రాశి జాతకులపై ఉంటుందని ప్రాథమికంగా అర్థం చేసుకోవాలి.
ధనస్సు పురుష రాశి, అంటే బేసి రాశి. అంటే పురుషులకు ఉండే సహజ ప్రవృత్తి ఉంటుంది. ఇది అగ్నితత్వ రాశి. శక్తి, చొరవ, చైతన్యం, పరాక్రమం, ధైర్యం, సాహసం, నాయకత్వం, ప్రేరణ, పరిపాలన, అందరినీ ప్రభావితం చేయటం అనే లక్షణాలు వీరి సహజ స్వభావాలు. ధనస్సు జన్మలగ్నమైన, రవిలగ్నమైన, చంద్రలగ్నమైన అట్టి వారంతా ధనస్సు రాశి లక్షణాలు కలిగి ఉంటారు. వీడియో ప్రారంభంలో చెప్పినట్లు ఎన్నో అద్భుత లక్షణాలు ధనస్సులో ఉన్నాయి. ఎవరికైనా ఎల్లవేళలా పరిస్థితులు అనుకూలంగా ఉండవనేది సహజ విషయం. ఇలా పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు ధనుర్లగ్న జాతకులు ఓర్పుతో వేచి ఉండగలరు. ప్రవర్తన కఠినముగా లేదా మృదు స్వభావంగా ఉన్నప్పటికీ అపకారం చేసే తత్వం వీరిలో ఉండదు. ఏకాగ్రత, పట్టుదల, కార్యదీక్ష, లక్ష్య సాధన, ఆత్మాభిమానం వీరి వ్యక్తిత్వాన్ని ప్రకాశింపజేస్తుంటాయి. మనస్సు, శరీరం రెండూ ఆరోగ్యంగా ఉంటాయి. ఈ కారణంగా దీర్ఘకాలం జీవించదురు. క్లిష్ట సమయాలలో నేర్పుగా వ్యవహరించే వ్యవహార దక్షత, ప్రజ్ఞ ఉంటుంది. ఎవరెంత ప్రలోభ పెట్టినప్పటికీ వీరికి ఆసక్తి లేకుంటే పనిచేయరు. చతురోక్తులతో అనర్గళంగా మాట్లాడగల ప్రతిభ ఉంటుంది. ధనస్సు దిశభావ రాశి అయినందువలన కనీసం రెండు రకాల వృత్తులు, రెండు మార్గాల ద్వారా ఆదాయం ఉంటుంది. ధనస్సులో చాలా మందికి తెలియని విశ్వ లక్షణాలు చాలా ఉన్నాయి. విశ్వ నియమాలలో అత్యంత ముఖ్యమైనది మంచి ఆలోచనలు, ఇతరులకు చేసే ఉపకార సాయాలు ఒకటికి పదింతలై కర్తగా చేరుతుంటాయి. ఈ విశిష్ట లక్షణాలు ధనుర్లగ్న జాతకులకి ఉంటాయి. అనేక విషయాల గురించిన విజ్ఞానం ఉంటుంది. ప్రతిభా పాండిత్యాలుంటాయి. దూరదృష్టి, దివ్య దృష్టి రెండూ ఉంటాయి. న్యాయము, ధర్మములకు ప్రాధాన్యతనిచ్చి కొన్నిసార్లు అవసరం లేని పట్టుదలకు పోయి నష్టపోయే అవకాశం ఉంది. వీరి కోపము తాటాకు మంట వంటిది, త్వరగా చల్లారిపోతుంది. దీర్ఘకాల కోపాలు, పగ ప్రతీకారేచ్ఛ ఈ జాతకులకు ఉండదు. క్షమాగుణం, దయాకరుణ కలిగి ఇతరుల సమస్యల పట్ల సానుకూలంగా స్పందించి సహాయపడతారు. ఉద్యోగ వ్యవహారాల యందు శ్రద్ధాసక్తులతో, నైపుణ్యంతో పనిచేస్తారు. తోటి ఉద్యోగుల కంటే మరింత వేగంగా, మరింత నైపుణ్యంతో ఏ పనైనా చేయగలరు. దైవభక్తి, పాపభీతి వీరి రక్తంలో జీర్ణించుకుపోయిన అంశాలు. అనాథ శరణాలయాలు, ధర్మసత్రాలు, దేవాలయాలు స్వయంగా నిర్మించటం లేదా 10 మందిని కూడగట్టుకుని సామూహిక ఆర్థిక సహకారంతో కార్యక్రమాలు పూర్తి చేస్తారు. మంచితనం, మంచివారు అనిపించుకోవాలనే తాపత్రయం రెండూ ఉంటాయి. ఈ కారణంగా అదనపు ఇబ్బందులు పడతారు. అమితమైన నమ్మకంతో అందరినీ గుడ్డిగా నమ్మటం వలన కొన్ని సందర్భాలలో మోసపోయే అవకాశం కలదు. మానసిక స్థైర్యం ఎక్కువ. చిన్న చిన్న విషయాలకు చలించరు. చిన్న చిన్న ఉద్యోగాలు వీరిని ఆకర్షించవు. వేదాంత పరిచయం, ప్రవచనాలు చెప్పటం, హితబోధ, ధార్మిక చింతన, దేవాలయ సందర్శన, ఇష్టదైవ ప్రార్థనలు, పూజలు, వ్రతాలు, భజనలు, దీక్షలు, నోములు, ఉపవాసాలు అన్నీ ఉంటాయి. ప్రముఖ పుణ్యక్షేత్రాలు దర్శించగలరు. అన్నదానాలు, ప్రసాద వితరణ, జపహోమాదులు నిర్వర్తిస్తారు. ఉపాధ్యాయ వృత్తి, ప్రొఫెసర్లు, అడ్వకేట్స్గా బ్యాంకు, ఫైనాన్సు, జీవిత బీమా, ప్రవర్చనకర్తలు తదితర వృత్తి ఉద్యోగాలలో రాణించెదరు. చివరిగా ఒక మాట, వివిధ గ్రహస్థితిగతుల వలన జాతకం భిన్నంగా ఉన్నప్పటికీ ధనుర్లగ్నంలో జన్మించిన వారు ఎంతో కొంత పూర్వపుణ్యాన్ని వెంటబెట్టుకుని వస్తారని, దైవభక్తి వీరిని నిరంతరం వెన్నంటే ఉంటుందని తెలియజేస్తూ ముగిస్తున్నాను. మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.